ఈరోజు వీడియో డార్క్ వెబ్ మీద. చాలామంది నాకు ఈ డార్క్ వెబ్ మీద వీడియో చేయమని పర్సనల్గా మెసేజ్ చేశారు. సో ఆ మెసేజెస్ చూసిన తర్వాత నేను ఈ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. అఫ్ కోర్స్ ఇది నా ఫేవరెట్ కంటెంట్ కూడా. ఈ డార్క్ వెబ్ మీద వీడియో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. ఈ డార్క్ వెబ్ మీద వీడియోస్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి డార్క్ వెబ్ మీద నాకు ఎంత నాలెడ్జ్ ఉందో మీకు కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది. సో ఇక మనం ఫర్దర్ లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ కిరణ్ అండ్ వెల్కమ్ టు తెలుగు సైకోటెక్స్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు చిన్న డిస్క్లైమర్, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం మాత్రమే చేస్తున్నాము, ఈ వీడియోని ఎవరు మిస్యూజ్ చేయకండి. అండ్ ఈ వీడియోలో 18 బిలో కానీ చిన్నపిల్లలు కానీ వీక్ హార్టెడ్ కానీ ఉంటే ఈ వీడియోని ఎక్కడితో ఆపేయండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు ఈ వీడియోలో చాలా ఘోరమైనవి వినబోతున్నారు. మనం రోజు వాడే ఇంటర్నెట్ అంటే మనం యూట్యూబ్ వీడియోస్, బ్లాగ్స్, ఫేస్బుక్, టిక్టాక్, ట్విట్టర్ ఇవన్నీ చూస్తాం కదా, దీన్నంతటిని మనం సర్ఫేస్ వెబ్ అని పిలుస్తాం. సో ఈ సర్ఫేస్ వెబ్ని మనం యాక్సెస్ చేయడానికి మనం కొన్ని సెర్చ్ ఇంజిన్స్ని వాడతాం. దాన్నే గూగుల్, ఫైర్ఫాక్స్, బింగ్, సో ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం అన్నమాట. రోజు మనం ఇంత వాడే సర్ఫేస్ నెట్ కేవలం 5% అంటే మీరు నమ్ముతారా? ఎస్, అది నిజం. సర్ఫేస్ నెట్ కేవలం 5% మాత్రమే. మరి 100% ఇంటర్నెట్లో 5% సర్ఫేస్ నెట్ అయితే మరి మిగతా పర్సంటేజ్ అంతా ఏంటి? అదే డీప్ వెబ్ మరియు డార్క్ వెబ్. ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తారు కదా, ఈ ఇమేజ్లో టాప్లో ఉన్నదంతా సర్ఫేస్ వెబ్బే. కిందన చూస్తారు కదా, కిందన మనకి తెలియని ఇంటర్నెట్ చాలా ఉంది, దాన్నే డీప్ వెబ్ మరియు డార్క్ నెట్ అని కూడా పిలుస్తారు. సో 90% ఆఫ్ ది ఇంటర్నెట్ డీప్ వెబ్బే, మరి రెస్ట్ ఆఫ్ ది 5% డార్క్ వెబ్. సర్ఫేస్ వెబ్ అంటే మనందరికీ తెలుసు, అసలు ఈ డీప్ వెబ్ ఏంటి, డార్క్ వెబ్ ఏంటి? సో వీటి గురించే ఈరోజు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మనం డీప్ వెబ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా డీప్ నెట్ అంటే ఏంటో మనం చూద్దాం. డీప్ నెట్ అంటే పాస్వర్డ్ ద్వారా ప్రొటెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్, అకౌంట్స్ అయినా ఇవ్వండొచ్చు, లేదా ఒక ఫైల్ అయినా ఇవ్వండొచ్చు, ఏదైనా పాస్వర్డ్ ద్వారా అది ప్రొటెక్ట్ అయితే అది డీప్ వెబ్లోకి వస్తుంది. సో ఇక్కడ డీప్ వెబ్ అంటే మనం వాడే గూగుల్ డ్రైవ్, మెగా, టెరాబాక్స్ ఇలాంటి డ్రైవ్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా మనకి డీప్ వెబ్లోనే స్టోర్ అయి ఉంటుంది, అంటే క్లౌడ్ స్టోరేజ్ అనమాట. సో ఈ స్టోరేజ్ అంతా 90% ఆఫ్ ది ఇంటర్నెట్ని కవర్ చేస్తుంది. సో ఈ డీప్ వెబ్లో ఉండే ఇన్ఫర్మేషన్ కానీ డార్క్ నెట్లో ఉండే ఇన్ఫర్మేషన్ కానీ మన సర్ఫేస్ వెబ్కి యాక్సెస్ చేయలేం. అంటే మనం సర్ఫేస్ వెబ్ రోజు మనం వాడుతున్నాం కదా ఇంటర్నెట్, ఆ ఇంటర్నెట్ నుంచి మనం డీప్ వెబ్ని కానీ డార్క్ నెట్ని కానీ మనం యాక్సెస్ చేయలేం. అంటే మనం వాడే గూగుల్ క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, లేదా యాహూ, బింగ్ ఇలాంటి బ్రౌజర్స్తో మనం డీప్ వెబ్ని యాక్సెస్ చేయలేం. అసలు ఈ డీప్ వెబ్లో ఏవేవి ఉంటాయో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. డీప్ వెబ్లో ఒక సంస్థకి సంబంధించిన డాక్యుమెంటేషన్, అంటే ఒక హాస్పిటల్ రికార్డ్స్ కానీ, స్కూల్ రికార్డ్స్ కానీ, కాలేజీకి సంబంధించిన డేటా కానీ, లేదా ఒక రీసెర్చ్కి సంబంధించిన డేటా కానీ, సో ఇలాంటి హైలీ ఎన్క్రిప్టెడ్ డేటా అంతా కూడా మనకు డీప్ వెబ్లో దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా డీప్ వెబ్లో కొన్ని ఆన్లైన్ సెషన్స్ కండక్ట్ చేస్తారు, కొన్ని లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తారు, కండక్ట్ చేసి వాటి ద్వారా అమౌంట్ని ఎర్న్ చేస్తారు. అంతేకాకుండా డీప్ నెట్లో మన బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన డేటా, మన క్రెడిట్ కార్డ్స్కి సంబంధించిన డేటా, అండ్ అలాగే మన పర్సనల్కి సంబంధించిన డేటా, మన పర్సనల్ డేటా లైక్ ఫేస్బుక్లో ఉండే డేటా, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, సో ఇలాంటి డేటా కూడా మన డీప్ వెబ్లోనే స్టోర్ అవుతుంది. సో ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే మన బ్యాంక్ అకౌంట్స్ని ఈజీగా హ్యాక్ చేయడం, లేదంటే మన ఇన్స్టా, ఫేస్బుక్ అకౌంట్స్ని ఈజీగా హ్యాక్ చేసి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి సెల్ చేస్తారు. అండ్ ఆ బ్యాంక్ అకౌంట్స్ని, ఆ అమౌంట్ అంతటిని స్టీల్ చేయడానికి వాడతారనమాట. ఈవెన్ దో డీప్ నెట్ అన్నది చాలా హైలీ ఎన్క్రిప్టెడ్ అండ్ ప్రైవసీకి సంబంధించిన సైట్, ఇప్పుడు మీరు సేఫ్ నెట్లో లైక్ ఒక వెబ్సైట్ మీరు చూసారంటే అది మీ ఏ అడ్రస్ నుంచి మీరు లాగిన్ అయ్యారు, ఏ లొకేషన్ నుంచి మీరు ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నారు, ఏ నెట్వర్క్ నుంచి మీరు ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నారు, అండ్ కొన్ని కొన్నిసార్లు మీ వెబ్క్యామ్ ఆపరేషన్స్ కూడా ఆ వెబ్సైట్కి యాక్సెస్ చేసుకోవడానికి మీరు పర్మిషన్ ఇస్తారు. బట్ డార్క్ నెట్లో అలా కాదు. ఒక మనిషి డార్క్ నెట్ వాడుతున్నప్పుడు ఆ మనిషిని ట్రాక్ డౌన్ చేయడం, లేదా ఆ మనిషి ఒక ఇల్లీగల్ యాక్టివిటీ డార్క్ వెబ్లో చేస్తే ఆ మనిషిని టార్గెట్ చేయడం, లేదా ఆ మనిషిని ట్రాక్ డౌన్ చేయడం నియర్లీ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. సో ఇంతకీ ఎందుకంత ఎన్క్రిప్షన్, అసలు డార్క్ నెట్ కానీ డీప్ వెబ్ కానీ ఎందుకంత ఎన్క్రిప్షన్ ఉంటుంది, ఎందుకంత ప్రైవసీ ఉంటుంది, అసలు క్రైమ్స్ అన్నీ ఎందుకు అక్కడే జరుగుతాయి? దీనికి ఆన్సర్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మనం వాడే సేఫ్ వెబ్ నుంచి డార్క్ వెబ్ లేదా డీప్ నెట్ని యాక్సెస్ చేయడం ఇంపాసిబుల్. మరి డార్క్ వెబ్ని కానీ డీప్ నెట్ని కానీ యాక్సెస్ చేయాలంటే మనకు కావాల్సిన టూల్స్ ఏంటి? దానికోసం ఒక బ్రౌజర్ని ఇంట్రడ్యూస్ చేశారు, దాని పేరే టార్, TOR, ది ఆనియన్ రౌటర్. సో ఈ టార్ ఏంటంటే, దీని యొక్క సింబల్ చూసారు కదా, ఆనియన్లా ఉంది. అంటే ఆనియన్ మీద స్కిన్స్ ఎలా అయితే ఉంటాయో మనం కూడా ఎప్పుడైతే డార్క్ వెబ్లో సెర్చ్ చేసేటప్పుడు మన IP అడ్రస్ అన్నది అంత లోతుగా దాక్కుని ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇమేజ్ని చూడండి. సో ఈ టార్ బ్రౌజర్ మనకి ఏవేవి ప్రొవైడ్ చేస్తుందో ఇక్కడ క్లియర్గా రాస్తున్నది. సో టార్ బ్రౌజర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, సో మీరు ఏది సెర్చ్ చేసినా అది చాలా సేఫ్గా ఉంటుంది. లైక్ సెర్చ్ చేసేటప్పుడు ట్రాఫిక్ ఎన్క్రిప్షన్ అన్నది టార్ బ్రౌజర్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా IP మాస్కింగ్, అంటే మీ IP కనిపించకుండా, బ్లాక్స్ ట్రాకింగ్, బ్లాక్ ఫింగర్ ప్రింట్స్,
అంటే మిమ్మల్ని ఎవరో ఫాలో అవ్వలేరన్నమాట. అండ్ ఫైనల్ వన్ బిన్ యువర్ హిస్టరీ. సో మీరు ఏం సెర్చ్ చేసినా ఖచ్చితంగా అది సెర్చ్ హిస్టరీలో ఉండదు. అండ్ థార్ బ్రౌజర్ డక్ డక్ గో అనే సెర్చ్ ఇంజిన్ని వాడుతుంది. సో ఈ థార్ బ్రౌజర్ ద్వారా మనం డీప్ వెబ్ని కానీ డార్క్ నెట్ని కానీ యాక్సెస్ చేయొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా థార్ బ్రౌజర్తో పాటు విపిఎన్స్ వాడడం, సో ఇలాగ కొన్ని విపిఎన్స్ లాంటివి థార్ బ్రౌజర్ లాంటివి వాడి మనం డార్క్ నెట్ని యాక్సెస్ చేయొచ్చు. అసలు డార్క్ నెట్ని కానీ డీప్ వెబ్ని కానీ ఎలా యాక్సెస్ చేస్తాం? సో ఈ డార్క్ వెబ్ లేదా డీప్ వెబ్ అంటే జనరల్గా www. అని ఏదైతే మనం వరల్డ్ వైడ్ వెబ్ ఉన్నదో ఆ వరల్డ్ వైడ్ వెబ్లోకి రానిది ఏదైనా డార్క్ వెబ్ లేదా డీప్ వెబ్లోకి వస్తుంది. డార్క్ వెబ్ డీప్ వెబ్ని ఎలా యాక్సెస్ చేస్తాం? వీటిని డాట్ ఆనియన్ లింక్స్ ద్వారా యాక్సెస్ చేస్తాం. ఓకే, అంతా బాగానే ఉంది. అసలు ఈ డార్క్ వెబ్ని ఎందుకు యాక్సెస్ చేయాలి? అసలు ఈ థార్ బ్రౌజర్ని ఎందుకు తయారు చేశారు? అసలు థార్ బ్రౌజర్ని అమెరికన్ జనరల్స్ సీక్రెట్ మెసేజెస్ చేసుకోవడానికి ఈ థార్ బ్రౌజర్ని తయారు చేశారు. ఓకే, థార్ బ్రౌజర్ ద్వారా ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా, మరి ఆ బ్రౌజర్ని ఇప్పుడు దాకా ఎందుకు షట్ డౌన్ చేయలేదంటే, కొన్ని కొన్ని కంట్రీస్లో ఎక్కడైతే మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ థార్ బ్రౌజర్ ద్వారా ప్రపంచంతోటి కమ్యూనికేట్ అవ్వడానికి, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనకి ఇమ్మ మానవ దేశాలు డిక్టేటర్షిప్లో ఉండే దేశాలన్నీ కూడా ఈ థార్ బ్రౌజర్ ద్వారా అవుటర్ కంట్రీస్తో కమ్యూనికేట్ అవుతాయి. సో ఇది థార్ బ్రౌజర్కి సంబంధించిన డేటా. సో థార్ బ్రౌజర్ ద్వారా మనం డీప్ వెబ్ లేదా డార్క్ నెట్ని యాక్సెస్ చేయొచ్చు. అందులో వాడేది డక్ డక్ గో అనే సెర్చ్ ఇంజిన్. సో డీప్ వెబ్ డార్క్ నెట్ తాలూక యూఆర్ఎల్స్ అన్నీ కూడా డాట్ ఆనియన్తోనే ఎండ్ అవుతాయి. ఇప్పుడు డీప్ వెబ్ డార్క్ నెట్ అసలు ఏంటి, అసలు అందులో ఏముంటాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో 90% ఆఫ్ ది నెట్ డీప్ వెబ్ లేదా డీప్ నెట్ అయితే అందులో 5% ఉంటుంది కదా, అదే డార్క్ వెబ్ లేదా డార్క్ నెట్. ఇది నేరస్తులకి ఒక అత్తరిల్లు లాంటిది. అసలు ఈ రెండు కేటగిరీలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ అన్నిటికన్నా ముందు చెప్పుకోవాల్సింది ఈ డీప్ వెబ్ లేదా డార్క్ వెబ్ని మెయింటైన్ చేసేవాళ్ళు హ్యాకర్స్ గురించి. సో ఇక్కడ ఎటువంటి హ్యాకర్నైనా మీరు హైర్ చేసుకోవచ్చు, ఆ హ్యాకర్తో మీరు పని చేయించుకోవచ్చు. హ్యాకింగ్ ద్వారా మీకు ఏవేవైతే కావాలనుకుంటున్నారో వాటన్నిటిని ఈ డార్క్ వెబ్ లేదా డీప్ నెట్లో మీరు డిస్కవర్ చేయొచ్చు. అండ్ ఈ డార్క్ వెబ్లో ఉండే హ్యాకర్స్ కేవలం మనీ కోసం మాత్రమే వర్క్ చేస్తారు. సో మీరు మనీ ఇస్తే వాళ్ళు ఎటువంటి వర్క్నైనా మీకోసం చేసి చూపిస్తారు. సో ఈ హ్యాకర్స్ ఏం చేస్తారంటే, మీకు ఒక పర్సన్ తాలూకా సోషల్ మీడియా అకౌంట్ కావాలంటే ఆ సోషల్ మీడియా అకౌంట్ని హ్యాక్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ని హ్యాక్ చేస్తారు, సర్వర్స్ని హ్యాక్ చేస్తారు, వెబ్సైట్స్ని హ్యాక్ చేస్తారు, ఇంకా మీకు ఏ మనిషి తాలూకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా దాన్ని హ్యాక్ చేస్తారు. అండ్ అంతేకాకుండా రీసెంట్గా విత్ ఫోన్ నెంబర్ జస్ట్ ఒక మొబైల్ నెంబర్తోనే ఆ పర్సన్ తాలూకా మొబైల్ని కూడా హ్యాక్ చేసే హ్యాకర్స్ మీకు ఈ డార్క్ వెబ్లో లేదా డీప్ నెట్లో దొరుకుతారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇక్కడ చాలా స్వేచ్ఛగా ఉంటుంది, వీళ్ళని ఎవరు పట్టుకోలేరు కాబట్టి. ఇదంతా ఒక హైలీ ఎన్క్రిప్టెడ్ మీడియం కాబట్టి సో ఎవరినైనా ఒక మనిషిని డార్క్ వెబ్లో ఉన్నప్పుడు ఆ మనిషిని ట్రాక్ చేయడం ఇంపాసిబుల్. సేఫ్ వెబ్లో ఉన్నప్పుడు ఎవరినైనా హ్యాక్ చేయొచ్చు, ఎవరినైనా ట్రాక్ చేయొచ్చు, బట్ డార్క్ వెబ్లోకి మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని ట్రాక్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఇప్పుడు ఈ డార్క్ వెబ్లో ఇంకా ఎంతమంది ఉంటారు, అసలు ఏ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి? ఈ డార్క్ వెబ్లో డ్రగ్స్ని అమ్ముతారు. లైక్ ఫర్ సపోజ్ సిల్క్ రోడ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో మీరు అసలు బయట కూడా దొరకవు అలాంటి డ్రగ్స్ ఉంటాయి ఆ వెబ్సైట్లో. ఆ డ్రగ్స్ అన్నింటిని కూడా బిట్కాయిన్స్తో అమ్ముతారనమాట, ఎందుకంటే బిట్కాయిన్ కూడా ఒక క్రిప్టో కరెన్సీ కాబట్టి, అది కూడా ఒక ఎన్క్రిప్టెడ్ మనీయే. క్రెడిట్ కార్డ్తో కానీ డెబిట్ కార్డ్తో కానీ ఎలా పర్చేస్ చేసినా మన డీటెయిల్స్ అన్నవి ఆపోజిట్ పర్సన్కి తెలుస్తాయి. సో ఆపోజిట్ పర్సన్కే కాదు, ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఖచ్చితంగా బిట్కాయిన్నే వాడ. అండ్ అంతేకాకుండా చాలా ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఉంటుంది, లైక్ పోర్నోగ్రఫీ అండ్ సాడిజం బేస్డ్ పోర్నోగ్రఫీ. సో ఈ డార్క్ వెబ్లో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, లైక్ హ్యాకర్స్ ఉంటారు, పీడోఫైల్స్ ఉంటారు, సైకోస్ ఉంటారు, మాఫియా ఉంటుంది, లైక్ మెడికల్ మాఫియా, కాలేజ్ మాఫియా, ఎన్ని మాఫియాస్ ఉంటాయో అన్ని మాఫియాస్ డార్క్ వెబ్లో మీరు చూడొచ్చు. లైక్ పైరసీ మాఫియా ఉంటుంది, ఒక పైరసీ ఇమేజ్ని డైరెక్ట్గా డీప్ వెబ్లోనే రిలీజ్ చేస్తారు. కొన్ని కొన్నిసార్లు అమెజాన్ ప్రైమ్ కన్నా ముందు మనకి డైరెక్ట్గా పైరేటెడ్ కంటెంటే వచ్చేస్తూ ఉంటుంది. సో ఇదంతా దేనివల్ల, డార్క్ వెబ్ వల్లే. సో అందుకనే ఇప్పుడు దాకా ఎవరైతే లీక్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు, హైలీ ఎన్క్రిప్టెడ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి. అండ్ అంతేకాకుండా టెర్రరిస్ట్ ఉంటారు, అండ్ ట్రాఫికర్స్ ఉంటారు, డ్రగ్ ట్రాఫికర్స్, హ్యూమన్ ట్రాఫికర్స్, హిట్మ్యాన్స్ ఉంటారు, మీకు వెపనరీ సెల్ చేసే ఆర్మ్స్ డీలర్స్ ఉంటారు, దొంగలు ఉంటారు, మర్డరర్స్ ఉంటారు, ఇంకా చాలామంది ఉంటారు. అండ్ అంతేకాకుండా ఈ డార్క్ వెబ్లో ఎదవలే కాదు, మంచోళ్ళు కూడా ఉంటారు. అంటే లైక్ జర్నలిస్ట్, కొంతమంది గుడ్ హ్యాకర్స్, క్రిప్టో కరెన్సీని మైన్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా డార్క్ వెబ్లో ఉంటారు. అండ్ అంతేకాకుండా మిగతా వాళ్ళంతా కూడా యూజర్సే.
ఇప్పుడు డార్క్ వెబ్ లో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. డార్క్ వెబ్ లో డ్రగ్స్ ని సెల్ చేస్తారు, అంటే లైక్ సిల్క్ రోడ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లో మీకు ఎలాంటి డ్రగ్ లైక్ బయట దొరకని డ్రగ్స్ కూడా అందులో ఈజీగా సెల్ చేస్తారు అనమాట. అండ్ వాటిని జనాలు కొనుక్కుంటారు కూడా బిట్ కాయిన్తో, అదొక ఎన్క్రిప్టెడ్ కాయిన్ కాబట్టి. డార్క్ వెబ్లో మనం డెబిట్ కార్డ్తో కానీ క్రెడిట్ కార్డ్తో కానీ కొంటే ఖచ్చితంగా మనం దొరికిపోతాం. అవన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్కి లింక్ అయ్యి ఉంటాయి. బట్ ఒక బిట్ కాయిన్తో కొంటే హైలీ ఎన్క్రిప్టెడ్ ఫామ్ ఆఫ్ మనీ కాబట్టి, సో హ్యాకర్ కానీ అవతల వ్యక్తి కానీ మన లొకేషన్ని కానీ మన ఇన్ఫర్మేషన్ కానీ ట్రాక్ చేయడం చాలా కష్టం. అండ్ డార్క్ వెబ్లో ఆర్గాన్ సెల్లింగ్ చేస్తారు, అంటే మేబీ హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా వచ్చే ఆర్గాన్ సెల్లింగ్ కానీ లేదంటే డైరెక్ట్గా వచ్చే ఆర్గాన్ సెల్లింగ్ కానీ. అండ్ ఆర్గాన్ రేట్స్ కూడా చాలా హై కాస్ట్లో అమ్ముతూ ఉంటారు. హిట్ మ్యాన్స్ ఉంటారు, అసాసియన్స్ ఉంటారు, అంటే లైక్ ఒక మనిషిని చంపాలన్నా లేదా ఒక మనిషిని బెదిరించాలన్నా లేదా ఒక మనిషి కాళ్ళు చేతులు ఇరిచేయాలన్నా డార్క్ వెబ్లో చాలా ఈజీగా పని అయిపోద్ది. ఈ హిట్ మ్యాన్స్ని లేదా ఒక అసాసియన్ని మనం హైర్ చేసుకుంటే వాళ్ళు అవతల వ్యక్తికి తెలియకుండా సింపుల్గా పనిచేస్తారనమాట. చాలా టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటాయి, లైక్ ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్నీ కూడా మనుషుల్ని ఇబ్బంది పెట్టి హింసించి, సో ఎవరైతే సైకోలు ఉంటారో వాళ్ళకి లైవ్ పెడతారు. ఈ సైకోలు ఏం చేస్తారంటే డబ్బునిచ్చి వాళ్ళ చెయ్యి కోసామని, వాళ్ళ కాళ్ళు కోసామని, వాళ్ళ వేళ్ళు కోసామని, సో ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా సైకోలు వాళ్ళు ఆనందాన్ని పొందుతారనమాట. సో ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ వాళ్ళు చెప్పింది చేస్తామని చెప్తూ ఈ సైకోల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తారు, డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు. సో ఇలా వాళ్ళకి ఫండింగ్ వస్తుంది. అండ్ అంతేకాకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ కిడ్నాప్ చేసి వాళ్ళని ఒక సెక్షువల్ కాంటెంట్ కోసం కానీ లేదంటే ఒక టార్చరింగ్ పర్పసెస్ కోసం కానీ వాళ్ళని యూజ్ చేసుకుంటారనమాట. అండ్ అంతేకాకుండా లైక్ చాలా ఫ్రాడెంటల్ యాక్టివిటీస్ లైక్ ఫేక్ పాస్పోర్ట్, ఫేక్ బ్యాంక్ అకౌంట్స్. నా దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉందంటే యాజ్ ఇట్ ఈస్ అదే క్రెడిట్ కార్డ్ సేమ్ సీక్వెన్స్ ఇంకొక కార్డ్ని వాళ్ళు తయారు చేయగలరు. అండ్ ఇంకా ఇల్లీగల్ యానిమల్ పార్ట్స్ లేదా ఇల్లీగల్ యానిమల్ ట్రాఫికింగ్. సో ఇందులో ఏం చేస్తారంటే యానిమల్స్ని లైక్ రేర్ యానిమల్స్, ఎక్స్టింట్ అయ్యే యానిమల్స్, సో ఇలాంటి యానిమల్స్ అన్నిటిని హై కాస్ట్కి అమ్ముతూ ఉంటారనమాట. అండ్ అంతేకాకుండా వాటి బాడీ పార్ట్స్ లైక్ ఏనుగు దంతాలు, రైనో యొక్క కొమ్ము, పులి దంతాలు, పులి యొక్క స్కిన్, టైగర్ యొక్క దంతాలు, గోర్లు, స్కిన్, సో ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు హై కాస్ట్కి అమ్ముతూ ఉంటారనమాట. ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో ఈ పనిని బ్యాన్ చేశారు, సో అందుకనే వీళ్ళు డార్క్ వెబ్లో అమ్ముతూ ఉంటారు. అండ్ అంతేకాకుండా డార్క్ వెబ్లో హ్యూమన్ స్కిన్ ద్వారా తయారు చేసిన ఆర్టికల్స్ కూడా దొరుకుతాయి, అంటే లేడీస్ హ్యాండ్ బ్యాగ్, జెంట్స్ పర్స్, బెల్ట్స్, ఇవన్నీ హ్యూమన్ స్కిన్తో తయారు చేస్తారు. అండ్ అంతేకాకుండా డార్క్ వెబ్ లేదా డీప్ నెట్లో చాలా ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఉంటుంది, లైక్ పోర్నోగ్రఫీ, నార్మల్ పోర్నోగ్రఫీ కాదు, అది ఫోర్స్డ్ అయినా అయి ఉండొచ్చు లేదా టార్చర్డ్ పోర్నోగ్రఫీ అయినా అయి ఉండొచ్చు లేదా సాడిజం బేస్డ్ పోర్నోగ్రఫీ అయినా అయి ఉండొచ్చు. లైక్ ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ రకరకాలుగా ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి వాళ్ళని సెక్షువల్గా చాలా హెరాస్ చేసి ఫైనల్గా వాళ్ళని చంపేస్తారు. అండ్ ఇది కంప్లీట్గా వాళ్ళ విల్కి అగ్నిస్ట్గానే ఉంటుంది, ఎవరు కావాలనే టార్చర్ పడరు. సో దీన్నంతటిని కూడా వాళ్ళు రికార్డ్ చేసి లైవ్లో పెడుతూ ఉంటారు. దీన్నంతా రికార్డ్ చేసి డార్క్ వెబ్లో వాళ్ళు లైవ్ని పెడుతూ ఉంటారు, వాటినే రెడ్ రూమ్స్ అని కూడా అంటూ ఉంటారు. ఈ రెడ్ రూమ్స్ని టార్చర్ రూమ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ రెడ్ రూమ్స్లో బెట్స్ని ప్లేస్ చేస్తారు. అండ్ అంతేకాకుండా వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ కావాలో ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్తోనే నెక్స్ట్ వీడియోస్ని చేస్తారు. సో ఇదంతటిని చేయడానికి డొనేషన్ని తీసుకుంటారు. అండ్ అంతేకాకుండా డార్క్ వెబ్లో క్యానిబల్స్ ఉంటారు, అంటే మనుషుల్ని తినేవాళ్ళు. క్యానిబల్ కేఫే అనే వెబ్సైట్లో మనుషుల్ని ఎలా తినొచ్చు, ఎన్ని రకాలుగా తినొచ్చు, అసలు ఏవేవి యాడ్ చేస్తే మనిషి టేస్ట్గా ఉంటాడో ఇవన్నిటికి రెసిపీస్ దొరుకుతాయి. వినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది కదా. సో ఇక్కడ నుంచి డిస్క్లైమర్, ఇక్కడ నుంచి ఈ వీడియోని 18 బిలో ఆర్ వీక్ హార్టెడ్ లేదా చిన్నపిల్లలు ఈ వీడియోని పాజ్ చేసేయండి, ఎందుకంటే ఇక్కడ నుంచి అంతా కూడా ఎక్స్ప్లిసిట్ కంటెంటే ఉండబోతుంది. అండ్ అంతేకాకుండా మనీ లాండరింగ్, హవాలా, ఇవన్నీ చాలా సింపుల్ అయిపోయాయి డార్క్ వెబ్లో. అండ్ అంతేకాకుండా డార్క్ వెబ్లో అప్పుడప్పుడు లీక్స్ కూడా జరుగుతుంటాయి, లైక్ సెలబ్రిటీ అఫైర్స్ లీక్స్, సెలబ్రిటీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్స్, ఇవన్నీ కూడా త్రూ డార్క్ వెబ్ నుంచే మన సేఫ్ వెబ్లోకి వస్తాయన్నమాట. అండ్ అంతేకాకుండా డార్క్ వెబ్లో చాలా ఎక్కువ శాతంగా పీడోఫైల్స్ కనిపిస్తూ ఉంటారు, అంటే వాళ్ళు చైల్డ్ అబ్యూస్ని కానీ చైల్డ్ పోర్నోగ్రఫీని చూసి వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. నాకు చెప్పడానికే చాలా బాధగా ఉంది కానీ ఆ వీడియోస్లో చిన్నపిల్లల్ని చాలా టార్చర్ పెడతారు, భయంకరంగా అబ్యూస్ చేస్తారు, సెక్షువల్గా హెరాస్ చేస్తారు. సో ఈ చైల్డ్ పోర్నోగ్రఫీని రికార్డ్ చేసి చాలామంది ఈడియట్స్ ఈ పీడోఫైల్స్ నుంచి డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటారు. సో ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ డార్క్ వెబ్లో మరియు డీప్ నెట్లో జరుగుతూ ఉంటాయి.
సో ఎవరైతే డీప్ నెట్లోకి వెళ్తారో గవర్నమెంట్ వాళ్ళని ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటుంది. సో ఎవరైతే డీప్ వెబ్లోకి లాగిన్ అవుతారో వాళ్ళందరినీ ట్రాక్ డౌన్ చేయడానికి గవర్నమెంట్ చాలా ట్రై చేస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటి, డార్క్ వెబ్ అనేది అసలు సేఫ్ ప్లేస్ కాదు. నేను ఇచ్చే సజెషన్ ఒకటే, డార్క్ వెబ్ మీద ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ చూడండి, కానీ మీకు మీరుగా డార్క్ వెబ్లోకి వెళ్ళకండి. ఎందుకంటే మీరు అక్కడ ఒక్క తప్పు చేసినా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎఫెక్ట్స్ని ఫేస్ చేయడానికి మీరు మీ లైఫ్నే మీరు రిస్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా సొసైటీ మీద ఇంపాక్ట్ చేసే గేమ్స్ లైక్ బ్లూ వేల్ అండ్ మోమో లాంటి గేమ్స్ ఉన్నాయి కదా, సో ఆ గేమ్స్ కూడా ఈ డార్క్ వెబ్ నుంచి ఒరిజినేట్ అయినవే. ఇవి మనిషి యొక్క సైకాలజీని కంట్రోల్ చేసి ఫైనల్గా మనిషితో చేయకూడని పనులన్నీ చేయిస్తాయి. సో అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక మనిషి మీద డార్క్ వెబ్ అన్నది. సో డార్క్ వెబ్ నుంచి దూరంగా ఉండండి. అండ్ డార్క్ వెబ్లో మీకు ఉపయోగపడే విషయం జీరో. అండ్ ఇన్స్టాలో చాలామంది మాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, హ్యాకింగ్ చేయొచ్చా, హ్యాకింగ్ నేర్పించండి అని. సో ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది డే హ్యాకింగ్ ఈజ్ ఎ క్రైమ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎ పనిషబుల్ అఫెన్స్. సో డార్క్ వెబ్ గురించి ఆలోచించకండి, డార్క్ వెబ్ని యూజ్ చేయడానికి ట్రై చేయకండి, మధ్యలోనే రన్అట్ కాకండి. అండ్ డార్క్ వెబ్ మీద ఇది ఫస్ట్ వీడియో మాత్రమే, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటో మీకు తెలుసు కదా, కింద సబ్స్క్రైబ్ కొట్టండి, ఈ వీడియోకి లైక్ కొట్టండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా తెలుగు సైకోటెక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద మాకు కమెంట్ చేయండి, ఖచ్చితంగా మేము ఆ కంటెంట్ని మీకు డెలివర్ చేయడంలో మేము ఎప్పుడూ ఫెయిల్ అవ్వం. అండ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మేము అప్డేట్లతో కుమ్మేస్తున్నాం. మీకేమైనా టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద మాకు మెసేజ్ చేయండి అండ్ మా ఇన్స్టాగ్రామ్లో కూడా మాకు డైరెక్ట్గా మాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మా రీసెంట్ వీడియోస్ని చూడండి, ఒక అప్డేట్ రాగానే అందరికన్నా ఫస్ట్ ఆ కంటెంట్ని మేమే డెలివర్ చేసాం అండ్ నెక్స్ట్ కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. అండ్ దిస్ ఇస్ కిరణ్ సైనింగ్ ఆఫ్, బై.